నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhD బెనరస్ హిందూ యూనివర్సిటీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 17 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్ప్రీనియర్ చార్టర్ టైమ్ మెంబర్ లాగా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా కూడా వివరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సెస్ని అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, రెండవది వ్యాపారవేత్తలుగా చేయడానికి బీబీఏ ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్, మరి మూడవది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఎంఈసీ సిఈసీ విత్ ఈడీపీ క్యాట్ అండ్ ఎస్ఏపీ కోర్సులు అందిస్తున్నారు. మరి ఆయన డాక్టర్ నారాయణ, కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. మరి ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నారాయణ గారు, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ఒక 100కు 100% ప్లేస్మెంట్స్ కల్పించడం అనేది చాలా అరుదు. సో అలాంటిది మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇందుకు గాను మీకు 3 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అసలు ఈ సక్సెస్ ఏ విధంగా మొదలైందో చెప్తారండి. షూర్లే అండి. ముందుగా మన టీనీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు, గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు ముందుగా నాతో ఈ 6 to 7 టైంలో నాతో డైరెక్ట్గా మాట్లాడుకుంటే టీవీ కాల్స్, లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడచ్చు. అయితే ఎట్ వన్స్ అందరూ ఒకేసారి లైన్ కనెక్ట్ చేస్తారు కాబట్టి కలవకపోవచ్చు. అందువల్ల మీరు బేఫిగర్ బాధపడవసరం లేదు. రాత్రి 8 వరకు మన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తుంది చూడండి, 9666-365-365 ఒక నెంబర్ ఉంది. రెండవది ఇదేమో హోటల్ మేనేజ్మెంట్ గురించి, 9666-365-365. బిజినెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే 8121-247-247 ఈ నెంబర్స్ మీరు చేస్తే రాత్రి 8 వరకు మన డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, మీకు లెక్చర్స్ ఆన్సర్స్ ఇస్తారు. ఇలాంటివి మీరు కంగారు పడవసరం లేదు. మ్యాక్సిమం నాతో కలవడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడదాం. అయితే ఈరోజు మన శోభన్ బాబు గారు, మన ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతూ ఉంది. లాస్ట్ మనం ఇప్పటివరకు మన కాలేజీ పెట్టి 20 ఇయర్స్లో 25 కంట్రీస్ మనం పంపించడం జరిగింది. మరి 100% ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది మరి చిన్న విషయమేం కాదు, సాధారణ విషయమేం కాదు. మరి అది కూడా ఈరోజు ఫారిన్లో, అబ్రాడ్లో ప్లేస్మెంట్ ఇవ్వాలంటే మంచి స్కిల్డ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఆ స్కిల్డ్ ప్రోగ్రామ్ ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాజా హోటల్మెంట్లో రియల్గానే ఒక కాలేజ్ ప్యాషన్తో తపనంతో స్టూడెంట్ని బాగు చేయాలి అనే తపన, ఏదో ఫీజెస్ ఇచ్చారు, చల్ వాళ్ళకి ఏదో నేర్పించడం అని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపించడం కాకుండా, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎదగాలి, ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలి అనే పర్పస్తో ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాజా హోటల్మెంట్ని పెట్టడం జరిగింది. ఈరోజు స్కిల్డ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ పెట్టడం వలన మనం ఖచ్చితంగా ఈరోజు మండే టు సాటర్డే, మరి మండే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డే వచ్చేసరికి ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్, వెనస్డే ఇంటర్వ్యూ స్కిల్స్, థర్స్డే ఎనాలిటికల్ స్కిల్స్, ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఈ విధంగా రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా జాబ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3-1 వచ్చేసరికి కార్నర్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈరోజు మన గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ 2018 జనవరిలోనే ఈరోజు యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, మరి కెనడా, తర్వాత దుబాయ్కి బాగా సెలెక్ట్ అయ్యారు. 2.5 లాక్ పర్ మంత్ ఇట్స్ నాట్ మరి ఈజీ. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ లెటర్స్ కూడా, మీరు అపాయింట్మెంట్ లెటర్స్ మీద కూడా మీరు చూడడానికి అవకాశం కూడా ఉంది. అందువలన మరి ఎగ్జామ్స్ ఇప్పుడు నడిచినాయి అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో నడిచినాయి. మరి అటువంటిది ఎగ్జామ్స్ రాయకముందుగానే, రిజల్ట్స్ రాకముందుగానే వీళ్ళకి ఆఫర్ లెటర్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ మీద ఇంపాక్ట్ కలిగించడం కోసం స్కిల్డ్ ప్రోగ్రామ్ కల్పించడానికి మనం ఆవేదన చేస్తున్నాం. మరి మీరు ఒక సంస్థకి అధినేత అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలా కాకుండా మీరు ఒక మంచి మోటివేటర్ కూడా. సో ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సో మేక్ ఇన్ ఇండియా అవ్వడానికి ఏ విధమైనటువంటి తోడ్పాటు విద్యార్థులకు అందిస్తే వాళ్ళు ఒక ఎంటర్ప్రీనర్గా కావచ్చు లేదంటే ఒక ఎంప్లాయ్గా కావచ్చు రాణిస్తారని చెప్పి అనుకుంటారు? ఈరోజు నిజంగానే చూసినట్లయితే ఈరోజు మన ఇండియా కానీ అబ్రాడ్ కానీ ఎడ్యుకేషన్ థియరిటికల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ థియరిటికల్గా బుక్స్ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ ఇస్తే మాత్రం పెద్దగా సక్సెస్ అవ్వడం కష్టం. ఏదన్నా ఎవరన్నా మనం దయదలిచి జాబ్ ఇస్తే బ్రతకడం మినహాయించి అంత దాటి అవుట్ ఆఫ్ బాక్స్లోకి మనం వెళ్ళలేము. ఈరోజు నిజంగానే ఈ విద్యా వ్యవస్థ అనేది ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఎలా మారాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలంటే మనము థియరిటికల్ నుంచి ప్రాక్టికల్కి తీసుకెళ్ళాలి. ప్రాక్టికల్ అంటే ఏంటి, అసలు కళ్ళతో చూసేది, చేతులతో చేసేది, చెవులతో వినేది తక్కువ ఉండాలి. ఈరోజు మనం చేస్తున్నాము, చెవులతో వినడానికి ఎక్కువ ప్రయోగం చేస్తున్నాం, చెవులతో వినే తొందరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది, కళ్ళతో చూస్తుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది, ప్రాక్టికల్ చేస్తుంది ఇంకా రియల్గా ఇక అలవాటుకి మనం చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ తీసుకుందాం,
ఫస్ట్ 21 డేస్ ఎలా ఉంటుంది, కళ్ళు మొత్తం స్టీరింగ్ పైన, బ్రేకుల పైన మరి ఇదే ఉంటుంది, అది మరి రోడ్డు మీద ఉండదు. తర్వాత ఆటోమేటిక్గా ఒక 3 మంత్స్ 6 మంత్స్ డ్రైవింగ్ అలవడిందంటే ఏముంటుంది, కళ్ళు మొత్తం డ్రైవింగ్ ఉంటుంది, తెలియకుండానే ఒక లెఫ్ట్ హ్యాండ్ మనం గేర్ మారుస్తూ ఉంటాం, తెలియకుండా లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ క్లచ్ అవి చేస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగా ఏదైతే ప్రాక్టికల్ మనం ఆ విధంగా చేసి చూపిస్తున్నామో కార్ డ్రైవింగ్ని, మన థియరిటికల్ మన కాకుండా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ప్రాక్టికల్గా మనం తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం డెవలప్ చేస్తాం. ఈరోజు మనం ఈ ఎంటర్ప్రినర్షిప్ని, ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుని మనం ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈడీపీ అనేది మనం పెట్టాం, బీబీఏ ఈడీపీ క్యాట కోచింగ్ అని. ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్గా చాలామంది పాపం బిజినెస్ మ్యాన్ కావాలని, ఇండస్ట్రీస్ కావాలని, ఏదైనా సక్సెస్ కావాలని ఆ విధంగా చేస్తూ ఉంటారు, కానీ అక్కడ తీరా అక్కడ పోయేసరికి వాళ్ళ ఆశలు అడియాసలు అవుతూ ఉన్నాయి. నీరు గారిపోతాను. మీతో మాట్లాడేందుకు సికింద్రాబాద్ నుంచి శాంతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు గుడ్ ఈవినింగ్, అడగండి. సార్, యాక్చువల్గా నేను 10th తర్వాత డైరెక్ట్ డిప్లొమా చేశాను సార్. ఓకే శాంతి. అయితే 3 ఇయర్స్ అయిపోయింది, కాకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది. రైట్, వెరీ గుడ్. నేను ఇంటర్మీడియట్ మ్యాండేటరీ ఏమో అనుకుని ప్రైవేట్ గా ఇంటర్ ఎగ్జామ్స్ రాసాను, ఇంకా రిజల్ట్ రాలేదు. అంటే 10th బేస్ పైన జాయిన్ అవ్వచ్చా? చదవచ్చు మా శాంతి, నో ప్రాబ్లం, హ్యాపీగా చదువుకోవచ్చు. ఎక్కడ శాంతి, హైదరాబాదేనా? సికింద్రాబాద్ చదవండి. సికింద్రాబాద్ అంటే మనకు అల్లవాళ్ళ దగ్గర 25 నెంబర్ బస్ ఎక్కితే అలవాలు ఓల్డ్ అలవాల్ అని చెప్పేసి మన కాలేజ్ పేరు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మీద ఉంటే కండక్టర్ చెప్తే మన కాలేజీ ముందుగా బస్ స్టాప్ ఉంది, అక్కడ దిగొచ్చు. మరి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు మన కాలేజీ ఫోన్ నెంబర్ తీసుకోండి, 9666-3636 కాల్ చేయండి. రేపు మార్నింగ్ బయలుదేరండి, ఖచ్చితంగా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకేనండి. మరి మీరు వరల్డ్స్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ పెట్టారు కదా, అసలు ఇదంటే ఏంటండి? అసలు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది పీజీలో ఎంబీఏలో బిజినెస్ నాలెడ్జ్ నేర్చుకుంటాను, అప్పుడు ఏదో బిజినెస్ పెడతాను, అప్పుడు పెద్ద జాబ్ తెచ్చుకుంటాను అనేది అది అయ్యే పని కాదు. నిజంగానే ఎంబీఏ అంటే 23 ఇయర్స్ వస్తుంది. 23 అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనుకుంటాడు, జాబ్ 5-6 ఇయర్స్ చేస్తాడు, మ్యారేజ్ అవుతుంది, ఇంకెప్పుడు బిజినెస్ పెడతాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు, అసలు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి టైం లేదు అసలు అతనికి. అదే ఇంటర్మీడియట్ నుంచి మనం అయినా ఈ ఫోకస్ ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అన్న ఉద్దేశంతో ఈరోజు ఇంటర్మీడియట్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎంఈఎస్ గ్రూప్ని సిఎస్ గ్రూప్ని పెట్టాం, ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ కూడా పెట్టాం ఇంటర్మీడియట్ నుంచే. ఈ విధంగా మనకు 15 ఇండియన్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు బిజినెస్ మేనేజ్మెంట్ కానీ హోటల్ మెంట్ కోర్స్ కానీ, 3 ఇయర్స్ డిగ్రీ చదువుతున్నాడు, 2 ఇయర్స్ పీజీ చేస్తున్నాడు, 7 ఇయర్స్ వచ్చేసరికి మైండ్ ఫుల్లీ కాన్ఫిడెన్స్గా డెవలప్ అవుతుంది. ఇమ్మీడియట్లో ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన ఒక 2-3 ఇయర్స్ మ్యారేజ్ కాకముందు బిజినెస్ స్టార్ట్ చేయాలి. సాధక బాధకాలను అక్కడ తెలుసుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత బిజినెస్ చేయమంటే భయపడిపోతాడు. ఇది నిజామాబాద్ సక్సెస్ అవుతా లేదండి. ఒక కాల్ తీసుకోండి సార్. నిజామాబాద్ నుంచి అన్వేష్ రెడ్డి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. అన్వేష్ రెడ్డి గారు మాట్లాడండి, అడగండి. సార్, నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. సో నేను డిప్లొమా వేయాలనుకున్నాను, పీజీలో ఉంటుంది ఏమైనా ఛాయిస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మెంట్ కోర్సు డిప్లొమా చేద్దాం అనుకుంటారా? అవును. రైట్. అయితే డిప్లొమా చేయొచ్చు, సంతోషమే. అయితే ఏంటంటే డిప్లొమా చేయటం వల్ల మన క్లారిటీ ఉండాలి. 6 మంత్స్ 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటుంది, అది పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి ఉపయోగపడదు. ఎక్కడున్న పొజిషన్ అక్కడే ఉండడానికి ఉపయోగపడుతుంది, బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కానీ హై లెవెల్ వెళ్ళాలంటే 3 ఇయర్స్ ప్రోగ్రామ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ చేసినట్లయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి. మరి సొంతంగా పెట్టుకోవాలంటే బిజినెస్ కానీ ఇంకా ఏదైనా కానీ ఎలాంటి ఇండస్ట్రీస్లో ట్రైనింగ్ ఇప్పిస్తారు? మరి లోన్స్ అయ్యి గట వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పొందాలంటే ఏ విధంగా మీరు ట్రైన్ అప్పిస్తారండి? ఈరోజు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలని మనం పదే పదే చెప్పుకుంటా ఉన్నాం. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ని మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా 3 ఇయర్స్ ప్రోగ్రామ్ కాబట్టి బీబీఏ ఈడీపీ విత్ క్యాట కోచింగ్. ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రలో ఏ జిల్లాల్లో ఏ డిస్ట్రిక్ట్స్లో రిసోర్సెస్ వనరులు ఉన్నవి, అక్కడ ఏ బిజినెస్ సక్సెస్ అయింది ఇది తెలుసుకోవాలి. ఖచ్చితంగా బిజినెస్ పెట్టాలంటే ఎక్కడ ఏ ప్లేస్లో పెడుతున్నాము ఆ ప్లేస్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయి తెలుసుకోవాలి. అలాగే 23 డిస్ట్రిక్ట్ పాత జిల్లాలు, తెలంగాణ ఆంధ్ర పాత జిల్లాలు ప్రతి డిస్టిక్కి తెలుసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 100 ఇండస్ట్రీస్ చూస్తాం. సెకండ్ ఇయర్ ఇండియాలో 29 స్టేట్స్కి వెళ్తాం. ఎవ్రీ మంత్ 1 వీక్ సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ 1 డే ప్రోగ్రామ్, 9-5 ఇండస్ట్రీలో గడుపుతాం. థర్డ్ ఇయర్ 10 కంట్రీస్ తీసుకెళ్తాం, అది కూడా 3 పార్ట్స్గా. ఒక పార్ట్ ఏమో టెక్నాలజీ పార్ట్, ఒక పార్ట్ ఏమో ఇండస్ట్రియల్ పార్ట్, మరొక 3వ పార్ట్ ఏమో టూరిజం పార్ట్. వెళ్దాం సార్, డీటెయిల్గా కాల్ తీసుకో. హైదరాబాద్ నుంచి శారద గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. శారదా గారు, అడగండి. బీబీఏ గురించి అండి, మా బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది, బీబీఏ చేయాలని అండి. ఓకే. ఎక్కడ ఉంటారమ్మా మీరు? అది సైనిక్పురి అండి.
సైనిక్ పూరి మనకు ఈ బీబీఏ ఒకటి బీబీఏ కాదమ్మా మన దగ్గర ఉంది బీబీఏ ఈడిపి విత్ క్యాట్ కోచింగ్ ఇది మన కోకటపల్లి క్యాంపస్ లో రెండు క్యాంపస్ ఉన్నాయి కోకటపల్లిలో మరి మీరు ఖచ్చితంగా బీబీ బీబీ అనొద్దు బీబీ అంటే అన్ని కాలేజీలు ఉంది జనరల్ అది అది 15 నుండి 25 లక్షలకు వచ్చేస్తుంది దానివల్ల చదవడం వల్ల సమయం వేస్ట్ టైం వేస్ట్ ఇవన్నీ మనీ వేస్ట్ అవుతుంది కానీ ఒక ప్రయోజనంగా ఉండాలంటే మాత్రం బీబీఏ ఈడిపి చదివించాలి ఆ డిగ్రీకి వాల్యూ పెరుగుతుంది అంతేకాని ఒట్టి బీబీఏ చదవటం వల్ల ఓన్లీ అన్నం తిన్నట్టుగా రైస్ తిన్నట్టుగా ఉంటుంది కరీస్ లేకుండా అందువలన మంచి స్ట్రెంత్ని కావాలి అంటే మాత్రం ఈడిపి చదివించండి ఖచ్చితంగా మన 100% ప్లేస్మెంట్ చూపించడమే కాకుండా మనవాడి 10 మందికి 100 మందికి జాబ్ ఇచ్చే విధంగా తయారు చేస్తాను మరిన్ని డీటెయిల్స్ కోసం మన కాలేజీని సంప్రదించండి మన ఒక నెంబర్ రాసుకోండి బీబీఏ నెంబర్ 8121247247 స్క్రీన్ మీద ఉంది మీరు చూడొచ్చు మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనండి ఇందాక మీరు దేశవ్యాప్త పర్యటనలో భాగంగా విద్యార్థులను కూడా కంపెనీస్కి తీసుకెళ్తామని అంటున్నారు దాని గురించి డీటెయిల్ రైట్ ఆ విధంగా మనము థర్డ్ ఇయర్ వచ్చరికి టెక్నాలజీ పరంగా జర్మనీ జపాన్ ఇప్పుడు ఇండస్ట్రీస్ట్కి మిషనరీతో చాలా సంబంధాలు ఉంటాయి ఖచ్చితంగా ఏ మిషనరీ వాడాలి ఎంత మనీకి ఉంటుంది ఎంతకాలం ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే జర్మనీ జపాన్కి వెళ్ళి రావాలి ఇండస్ట్రీ పరంగా చైనా సౌత్ కొరియా కెనడా ఎలాగా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయిందో అక్కడ తెలుసుకొని రావాలి టూరిజం పరంగా ఈ స్విట్జర్లాండ్ సింగపూర్ మలేషియా థాయిలాండ్ దుబాయ్ హాంకాంగ్ ఎందుకంత ఫాస్ట్ డెవలప్ ఫాస్ట్ గ్రోత్ అయింది టూరిజం పరంగా అక్కడ తెలుసుకుని రావాలి అలాగా ఈ మూడు ఎప్పుడైతే ఇండస్ట్రీస్తో తెలుసుకుని ఉంటాడో ముందుగా కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి నేను ఏదైనా చేయగలుగుతాను ఐ కెన్ డూ వండర్స్ నేను అమ్మా నాన్న మీ పైన నేను డిపెండ్ అవ్వగాను నేను మిమ్మల్ని పోషించుతాను మిమ్మల్ని నేను హై లెవెల్ తీసుకెళ్తాను అని ఈ మాట రప్పించాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ మనకి ఇప్పించాలి లేకపోతే నానా నా వల్ల కాదు నాకు జాబ్ రాదు నేను బ్రతకలేకపోతున్నాను నా మ్యారేజ్ వద్దు మ్యారేజ్ నువ్వు పిల్లల్ని పోషించాడంటారు ఎస్ సార్ మరో కాల్ తీసుకుందండి బొల్లారం నుంచి హేమ గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి అది మా సిస్టర్ ఇంటర్ ఫెయిల్ అయిందండి సెకండ్ ఇయర్ ఓకే హేమ అది అయితే ఇప్పుడు తను బీకామ్ చేద్దాం అనుకుంటుంది అంటే సబ్జీ రాసింది కానీ ఇంకా రిజల్ట్ రాలేదు ఏమన్నా అంటే అడ్మిషన్ ఉంటుందా లేకపోతే ఏది హోటల్ మీద కూడా చేద్దాం అనుకున్నారా బీబీఏ చేద్దాం అనుకున్నారా బీకామ్ కంప్లీట్ చేశాను బీకామ్ కంప్లీట్ చేద్దాం సరే మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి కాలేజీలో కలవండి దానికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందా దా ఉంటే ఎట్లాగో దాన్ని ప్రిపేర్ కావాలని తెలుస్తుంది నెంబర్ రాసుకోండి 8121247247 కాల్ చేయండి మీరు ఒకసారి కాలేజీ సంప్రదించండి మరిన్ని విషయం మీరు తెలుసుకోవచ్చు హైదరాబాద్ నుంచి నవీన్ గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి చెప్పండి హలో హలో సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ ఓకే నవీన్ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అయితే నేను పీజీ డిప్లొమా చేద్దాం అనుకుంటున్నాను హోటల్ మేనేజ్మెంట్ ఓకే చేయండి పీజీ డిప్లొమా చేయండి చేయటం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం డౌటే లేదు కనీసం హై లెవెల్కి వెళ్ళిపోయినా కూడా పీజీ డిప్లొమా ద్వారా బ్రతకడానికి ఉపయోగపడుతుంది అందువల్ల మీరు మరిన్ని విషయాల కోసం నంబరు హోటల్ మీద కొడుచు కాబట్టి 9666-36536 కాల్ చేయండి మరిన్ని విషయాలు తెలుస్తుంది ఓకేనండి మరి ఇందాక హేమ అనే కాలర్ అడిగినట్టు అంటే బిజినెస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలా లేదంటే బీబీఏ ఈడిపి చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారండి రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎలాంటి రిస్క్ తీసుకునే మనస్తత్వం లేకపోతే లైఫ్లో కలర్ఫుల్ లైఫ్ కావాలి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి హ్యాపీగా ఇబ్బంది పడలేను రిస్క్ తీసుకోలేనంటే హోటల్ మీద కూడా చదువుకోవాలి రిస్క్ తీసుకుంటాను వెల్త్ని క్రియేట్ చేస్తాను హెల్త్ బాగుండాలి ఫ్యాషన్ ఉంది నాట్ ఫ్యాషన్ ఇలాగ ఎవరైతే ఇలాంటి వర్డ్స్ ఇష్టపడతారో కసి తపన ప్యాషన్ PASSION ప్యాషన్ డబ్బులు సంపాదించాలి వెల్త్ని వెల్త్ అంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి కొంతమందికి మాత్రం కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళు ఉండటం వల్లనే మనందరం బాగా బ్రతకగలుగుతున్నాం అసలు అలాంటి వాళ్ళు కూడా ఆ కోరిక లేకపోతే అతను కూడా నేను జాబ్ చేసుకుంటా అంటే ఇన్ని కంపెనీలు ఇన్ని ఇండస్ట్రీస్ ఎవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి అలాంటి వ్యక్తులుగా మనం తయారు చేయాలి వెల్త్ని క్రియేట్ చేయాలి డబ్బుల్ని సంపాదించుకునే కోర్సును మనం చదివించాలి నారాయణ గారు ఇందాక మీరు హెల్త్కి సంబంధించి వెల్త్కి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తూ మాట్లాడారు కానీ ప్రతి విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కావచ్చు రెండు ఉండాలని చెప్పేసి కోరుకుంటుంటారు మరి ఆ రెండు కావాలంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి వాళ్ళు షూర్లీగా ఈరోజు మనం ఖచ్చితంగా మన పిల్లల్ని సందేహం లేకుండా డబ్బులు సంపాదించుకుని చదువులు చదివిద్దాం అలాంటి చదువులు మనం చదివించకుండా పాపం పిల్లలంటే ఏం లాభం అండి మార్క్స్ సంపాదించుకుని నేర్పిస్తున్నాము ర్యాంకులు సంపాదించి నేర్పిస్తున్నాం పాపం కాలేజీలో కూడా తప్పులు లేకుండా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో మార్క్స్ కావాలని కోరుకుంటున్నారో పేరెంట్స్ చూడండి మీ పిల్లలకి 95% ర్యాంకులు కోరుకుంటున్నారు ఐఐటి ర్యాంక్ పో తెచ్చుకోపో తెచ్చుకున్నాం తెప్పించాం ఇలా కాకుండా డబ్బులు సంపాదించుకున్న చదువులు చెప్పే చదువులు ఉన్నాయా ఉన్నాయి ఆ చదువులు మనం ఎంచుకోవాలి డబ్బులు మొదటి నుంచి ఇంటర్మీడియట్ నుంచే డిగ్రీ నుంచే చెప్పాలి
ఏ చదువులు చదివితే ఏ ట్రైనింగ్ తీసుకుంటే డబ్బులు సంపాదించిన ఆలోచన వస్తాయని, డబ్బులు సంపాదించుకున్న ఆలోచన చెప్పట్లా, మారు సంపాదించుకున్న ఆలోచన చెప్తున్నాం. దానికి దీనికి నక్కకి నాగలో కొంత తేడా ఉంది. ర్యాంకులు సంపాదించిన చదువులు, డబ్బులు సంపాదించిన చదువులు. డబ్బులు వెల్త్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఈ వెల్త్ అంటే WEALTH, వెల్త్ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక మహానగరం నిర్మిస్తే అది వెల్త్ క్రియేట్ చేసినట్టు, ఒక హైదరాబాద్ మహానగరం నిర్మించారు కొంతమంది, అది వెల్త్ని క్రియేట్ చేసి వెళ్ళాం, హ్యాపీగా బ్రతకగలుగుతూ ఉన్నాం. అట్లాగా క్రియేషన్ జరగాలి. హాంకాంగ్ నిర్మించారు, రోమ్ నగరం నిర్మించారు, అట్లాగే వెల్త్ని అంటుంది దాన్ని. వెల్త్ని క్రియేట్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే ఈ వెల్త్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హెల్త్ అందరికీ HEALTH హెల్త్ ఉంటుంది. అయితే అలాంటి ఆలోచన కలగాలంటే ఆ రోజులు మనం ఏమనుకునే వాళ్ళంటే ఎంఏ ఎకనామిక్స్ అయితే అంత వెల్త్ గురించి మాట్లాడుతుండేవాళ్ళు. కానీ ఈరోజు అంత కష్టపడి చదువులు కూడా అవసరం లేదు. ఇవాళ ప్రాక్టికల్ చదువులు వచ్చేసినాయి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చింది. ఆడుతూ పాడుతూ ఆ చదువులు మనం చదివించగలిగితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనీ ఈజీగా. తన ఆలోచన ఏంటి అనేది ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను ఛాన్సెస్ చెప్పాను కూడా. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చదవాలంటే ఇండస్ట్రీ తీసుకువెళ్ళి చూపిస్తే అసలు మిషనరీ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, మ్యాన్ పవర్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాడు. మనీ ఎక్కడ తీసుకోవచ్చు తెలుసుకుంటాడు. ఇలాంటి చదువులు మనం నేర్పించకుండా బహాయిట్ చదువులు చదివిచ్చేసి ర్యాంకులు చూసి పొంగిపోయి మనం రేపు నాడు బయటకు పోతే ఎవడో 20 వేలు 30 వేలు ఇస్తే దానికి ఆనందపడిపోయి యోహా మా ఆవిడ ర్యాంక్ వచ్చేసింది, దాంట్లో మన ఆవిడకు జాబ్ వచ్చేసింది, క్యాంపస్ ఉంటున్నా ఆనందపడిపోతా ఉన్నాం. ఎంటైర్లీగా ముందు పేరెంట్స్ మైండ్. ఇవాళ ఒక శోభన్ బాబు గారు మనం ఒక విషయం చెప్పుకోవాలి, స్టూడెంట్ మైండ్ మారిందండి. ఖచ్చితంగా వాడు సంపాదించాల్సి ఉంది, కానీ పేరెంట్స్ ఈ రోజు కూడా ఓ ట్రెడిషనల్గా వాడొచ్చేది ఇచ్చేదండి. నాకు రీసెంట్గా కరీంనగర్లో ఆ అమ్మాయికి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసి వంట చేయాలని కోరిక, వాళ్ళ మమ్మీ కూడా కోరికే, డాడీకి బీటెక్లో చదువు, ఏమైనా నీకు ఏదైనా మ్యాచింగ్ వస్తే ఇద్దరు సాఫ్ట్ కంటే అమెరికా పోవచ్చు కదా జాబ్. అరే అక్కడికి ఆ అమ్మాయి తుంచేస్తాం కదా, అమ్మాయి ఒక ప్యాషన్ ఆలోచనని తుంచేసాం. ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా కోరిక ఉంది, వాళ్ళ మదర్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, మీ అమ్మాయికి మంచి మేనేజ్మెంట్ స్టైల్కి వెళ్ళాలండి, మంచి మనిషి. బీటెక్ చేస్తే ఎవడు దొరికిన వాడు, వాడు కూడా బీటెక్ చేస్తే ఇద్దరు కలిసి అమెరికాకి పోయి మ్యాచింగ్ కోసం చూసి పాపం ఏమైనా జీవితం చేయదు. రేపు మేనేజ్మెంట్ వాళ్ళు మ్యాచింగ్ దొరకదా, మేనేజ్మెంట్ అంటే అసలు అక్కడికి ఎందుకంటే మన ఇండియాలో చేసుకోవచ్చు కదా. ఇలాంటి ఆలోచన మనం ఖచ్చితంగా మన పేరెంట్స్కి ఎంకరేజ్ చేసిన అవసరం ఎంత ఉందండి. ఓకే, మరి ముఖ్యంగా మీరు ఐ క్రియేట్ ద స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటున్నారు కదా, సో దీని సారాంశం ఒకసారి చెప్తారండి. ష్యూర్లేగా ఈరోజు ఎవరికైతే ఆ తపన పిఏ కాల్ చేసుకుందాం. సాయి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి మీ డౌట్. సాయి గారు అడగండి. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే సాయి, అంటే నేను ఇప్పుడు బీబీఏ చేద్దాం అనుకుంటాను, అంటే నాకు కొద్దిగా మ్యాథ్స్ అంటే భయం, అందుకే నేను కొద్దిగా బీబీఏ చేద్దాం అనుకుంటాను, అందులో ఏమైనా ఉండేవాడి. సాయి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను సుచిత్ర నుంచి మాట్లాడుతున్నాను. సుచిత్ర, సుచిత్ర నుంచి డైరెక్ట్ గా కోకటపల్లికి బస్ ఉంది. ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్స్టిట్యూట్, డ్రీమ్స్ నెరవేరాలి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎంజాయ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే, ఎంజాయ్ అంటే ఒక ఎంజాయ్మెంట్ అంటే సరదా చేసుకునే ఎంజాయ్మెంట్ కాదు, చదువులో ఎంజాయ్మెంట్, రియలిస్టిక్ ఎంజాయ్మెంట్, చదువుతూ దాంతో ఆడుతూ పడుతూ టాప్ లెవెల్కి ఎలా ఎలాగొచ్చు అనేది దీంట్లో మనం ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ చూపిస్తూ ఉన్నాం. ఐ క్రియేట్ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్, మనది ప్రోగ్రామ్ అంతా CREAT, క్రియేట్ అంటే స్పెల్లింగ్, ఈ మీద సెంటర్ వర్డ్, ఈ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాం. కొన్ని కాలేజీలు ఏం చేస్తూ ఉన్నాయి, ర్యాంకుల మీద ఒకటి ఒకటి రెండు 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 మూడు మొత్తం ర్యాంకులు మావే అని నిజంగా తెప్పిస్తూ ర్యాంకులు ఎలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. అలాగనే మనం ఎంటర్ప్రినర్షిప్ మొత్తం మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం, అంటే నువ్వు బిజినెస్ మ్యాన్ కావాల్సిందే, ఇండస్ట్రీస్ కావాల్సిందే, లేకపోతే ఒక గ్రేట్ ఎంప్లాయినా మంచి జాబ్ అని రావాలా, ఆ విధంగా చేయాలంటే సుచిత్ర కాబట్టి దగ్గర కాబట్టి మనకు సుచిత్ర నుంచి కోకటపల్లి బస్సు ఉంది కాబట్టి మీరు కలవండి. మన ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, 8121247247 నెంబర్ తీసుకో, ఇప్పుడే మన ప్రిన్సిపల్తో మాట్లాడు, అవసరమైతే కలిసి ఆ విధంగా అడ్మిషన్ తీసుకొని ముందుకు వెళ్దాం. ఓకే అండి, మరి ముఖ్యంగా మీరు ఎప్పుడు చూసినా సీఏ కన్నా బీబీఏ ఈడీపీ చేస్తే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు చెప్పి అనుకుంటారు, దానికి గల కారణాలు ఒకసారి చెప్తారు. ఇప్పుడు సీఏ చేస్తే ఒక కంపెనీ ఆడిట్ చేయాలి అండ్ మళ్ళీ ఒకరికి చేయటమేగా, బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేయాలి మళ్ళీ ఒకరికి జాబ్ చేయటమే కదా. ఈ రెండుకన్నా బీబీఏ ఈడీపీ చేస్తే టాప్ పొజిషన్ వెళ్ళచ్చు అంటే ఈడీపీ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అసలు, ఈ అంటే ఎంటర్ప్రినర్షిప్, మనమే 10 మందికి దారి చూపించే చేతులుగా ఎదగాలనేది మన తపన. ఆ విధంగా ఎంటర్ప్రినర్షిప్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం, అలాంటి తీర్చిదిద్దాలనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క విజన్ మిషన్. అందువలన ఖచ్చితంగా ఎవరికైతే జర PASSI 1 చాలా, అదే మన క్వాలిఫికేషన్, అదే మన ఎలిజిబిలిటీ. ర్యాంకులు 997 వచ్చినవాడు సాధిస్తాడు, వాడికి ర్యాంక్ ఇస్తాం, 45 మార్క్స్ వచ్చినాయి, 50% మార్క్స్ వచ్చినాయి, వీడు సాధించడు కాదు. ప్యాషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్, టు బికమ్ ఎనీథింగ్. అందువలన
ఆ వరల్డ్ ఉన్న వ్యక్తులు మన ఇన్స్టిట్యూట్ని ఎవరైతే ఉపయోగించగలుగుతారో ఖచ్చితంగా 1000%, నాట్ 100-200%, 1000% అనుకున్న స్థాయి కన్నా సక్సెస్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. కామారెడ్డి నుంచి స్వాతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి స్వాతి గారు. హలో స్వాతి గారు, అడగండి అడగండి. ఏం లేదు సార్, డౌట్ సార్ కొంచెం. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చేసింది సార్ ఇప్పుడు. ఓకే, అమ్మాయి ఏం చేస్తే బాగుంటది, కొంచెం గైడెన్స్ ఏం తెలియదు, అది తెలుసుకుందామని. ఇప్పుడు అమ్మాయి రెండు విషయాలు చెప్తానమ్మా. అమ్మాయికి సాఫ్ట్ మైండ్ అయి ఉంది, లైఫ్ లో సెటిల్ కావాలి సార్, మంచి జాబ్ చాలు అంటేనో హాట్ మైండ్ కూడా చూపిద్దాం. అది సికింద్ర సుచిత్ర చౌరస్త, మీరు కామారెడ్డి అంటున్నారు కాబట్టి కామారెడ్డి నుంచి మేడ్చల్ దాటగానే సినీ ప్లాంట్ దాటగానే సుచిత్ర జంక్షన్లోనే ఉంది మన డాక్టర్ నారాయణ కాల్సిన హోటల్ మేమెంట్. లేదు సార్, అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయం ఉంది సార్, ఏదైనా సాధించాలి శోధించాలి ఉంది సార్, రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉంది, పేషెన్స్ ఉంది అనేసి ఉంటే బిజినెస్ మెంట్ కోర్స్ బీబీఈడిపి కాడకు వచ్చిద్దాం. ఆ సుచిత్ర నుంచి డైరెక్ట్గా బస్సు వస్తే కోకటపల్లికి చేరుకుంటుంది బస్సు. కోకటపల్లి మన బీజేపీ ఆఫీస్ దగ్గరే ఐక్రెడ్ బిజినెస్ స్కూల్ ఉంది. అందువలన ఈ రెండింటి మీరు ఆలోచించండి. ఇంకా మీకు క్లారిటీ రాకపోతే మనం తీసుకురండి ఆమెను, ఇంకా జర ఫైవ్ మినిట్స్ టెస్ట్ చేసి ఆమెకి ఏదైతే విధంగా ప్లాన్ చేద్దాం. ఓకే అండి. మరి ఈ బీబీఏ ఈడీపీ అనేది ఒక 3 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ కోర్స్ కదా, మరి ఇది డిగ్రీతో ఈక్వల్ అంట అండి. మరి చేస్తే కనుక సీఏ లేదంటే ఇంజనీరింగ్ కన్నా టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి అయితే 5 ఇయర్స్ కోర్స్, ఆల్మోస్ట్ ఇంకొక 1 వీకే ఉంది. ఇంటర్మీడియట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు నిజంగా ఇలాంటి అవకాశం ఉపయోగించుకున్న వాళ్ళు, దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ అవకాశం మరి ఉపయోగించుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎంఈసీస్ గ్రూప్ తీసుకొని బీబీఏ ఈడీపీ చేస్తే చక్కగా బ్రహ్మాండ్ టాప్ లెవెల్ తీసుకెళ్దాం. ఎవరైతే సీఏ చేస్తున్నారో చేయనివ్వండి, మీరు కొంతమంది ఇట్టరండి, వాళ్ళకని టాప్ పొజిషన్ తీసుకెళ్దాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. బీటెక్ చేసే వాళ్ళని చేయనివ్వండి, దాని మించి మీ ఫ్రెండ్స్ని మించి దాన్ని తీసుకెళ్తాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా చూపిస్తున్నాం కూడా, దాని డౌట్ లేదు. ఓకే అండి. మరి కోర్స్ ఏనండి, అదంటే కోర్స్తో పాటు ఇతర కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ఖచ్చితంగా. ఈరోజు మనము ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వాలంటే కంప్లీట్గా టీక్యూపీ అంటాం. టీక్యూపీ అంటే టోటల్ క్వాలిటీ పర్సన్. ఏదో ఒక సబ్జెక్ట్లో టాప్ లెవెల్కి వచ్చాడు, ర్యాంక్ వచ్చిందంటే వాడికి మిగతా ఏం లేనట్టే. ఏబీసీ అంటాం, ఏ ఫర్ యాటిట్యూడ్, బీ ఫర్ బిహేవియర్, సి ఫర్ క్యారెక్టర్. ఈ మూడు లేకుండా ర్యాంకులు వచ్చిన దర్ ఇస్ నో ఎనీ యూస్. అందువలన ఈరోజు టోటల్గా వాళ్ళు మార్చుకోవాలి, టీక్యూపీగా చేసుకోవాలి. టీక్యూపీ అంటే టోటల్ క్వాలిటీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ స్టడీస్, నాట్ ఓన్లీ స్కిల్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ యాటిట్యూడ్, నాట్ ఓన్లీ బిహేవియర్, నాట్ ఓన్లీ క్యారెక్టర్, అన్నిటినీ మేళవించాలి. క్వాలిటీ పర్సన్గా తయారు కావాలి. అలాంటి క్వాలిటీ పర్సన్ తయారు చేసినప్పుడే మనం ఆ విధంగా చదువు చెప్పిన మాత్రం చాలా డెవలప్ అవుతారు. అందువలన వీళ్ళు ఏం చేస్తున్నాము, ఈ బిజినెస్ మెన్ కోర్సులో ప్రొఫెసర్స్ ఈ మన సీనియర్ ఫ్యాకల్టీ తక్కువ చెప్పాలి. ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ అయ్యి ఉన్నారో వాళ్ళు చెప్తే ఇంపాక్ట్ కలుగుతుంది. మనం ప్రొఫెసర్ చెప్తే ఏమైతే, ఇప్పుడు నేను చదువుకున్నాను చెప్తే వాడు థియరిటికల్ బాగా మాస్టర్ గారు నారాయణ సార్ బ్రహ్మాని చెప్పారు నేను మార్స్ రాస్తాను ఆలోచిస్తున్నాం. కానీ ఎంటర్ప్రెనర్స్ చెప్పాలి. ఎవరైతే ఎంటర్ప్రెనర్, ఎవరైతే బిజినెస్ పెట్టారో, ఎవరైతే ఇండస్ట్రీ పెట్టారో వాళ్ళ సాధక బాధకాలు చెప్పాలి, అసలు కష్టమైన సుఖాలు చెప్పాలి. అప్పుడు వాడు 200 మంది ఎంటర్ప్రెనర్స్ కల్పిస్తున్నాం. 3 ఇయర్స్ మీద 200 పారిశ్రామిక వేతనం కల్పిస్తున్నాం, వ్యాపారవేత్తం కల్పిస్తున్నాం. వాళ్ళు చెప్తారు దీంట్లో మళ్ళీ 5 రకాలు, మైక్రో వాళ్ళు, స్మాల్ యూనిట్స్ వాళ్ళు, మీడియం ఇండస్ట్రీ వాళ్ళు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు, మెగా లార్జ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇలాగ స్టెప్ చిన్న వాళ్ళు, మధ్యగా స్టెప్ బై స్టెప్ వీళ్ళందరినీ కలుస్తున్నాం, అన్ని రకాల ఇండస్ట్రీ చూస్తున్నాం. ఖచ్చితంగా శక్తివంతంగా తయారవుతారు. అందువల్ల ఆల్రౌండర్గా తయారు చేస్తున్నాం. ఆ ఆల్రౌండ్ తయారు చేసే ప్రోగ్రామ్ పేరే టీక్యూపీ అంటాం. టీక్యూపీ అంటే టోటల్ క్వాలిటీ పర్సన్గా తయారు చేస్తున్నాం. అది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే అండి. మరి మీకు ఏ ఆలోచన వచ్చినా అది ఒక కొత్త ధనంతో రూపుదిద్దుకుంటుంది. సో మరి 8 MS ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా, సో దీని గురించి ఒకసారి చెప్తారండి. రైట్. ఇప్పుడు మనం దీంట్లో మాటల్లోనే ఆ 8 MS ప్రోగ్రామ్ చెప్పాను. అయితే ఇప్పుడు మనం 200 ఇండస్ట్రీ చూపిస్తున్నాం చెప్తా ఉన్నాం. హోటల్ మెంట్ కోర్స్ చదివినా, బిజినెస్ మెంట్ బీబీఈడిపి విత్ క్యాట్ కోర్స్ చదివినా ఖచ్చితంగా 8 MS ప్రోగ్రామ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు హోటల్ మెంట్ కోర్సులు కూడా మనం పదే పదే చెప్తున్నాం, ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయకూడదు. హోటల్ మెంట్ కోర్సులో చాలా రకాల ప్రాక్టికల్స్, 2000 నుంచి 3000 రకాల ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు, నీ చేతిలో పని ఉన్నప్పుడు నువ్వు ఒకరికి జాబ్ చేయకూడదు అనేది హోటల్ మెంట్ కోర్సులు చెప్తున్నాం, బిజినెస్ మెంట్ కూడా చెప్తున్నాం. అయితే వీళ్ళకి మనం చెప్తున్నాం కదా, ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ 1 డే 9 to 5, సెకండ్ ఇయర్ మంత్లీ 1 వీక్, థర్డ్ ఇయర్ మరి 3 మంత్స్కి ఒకసారి ట్రిప్ అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఇండస్ట్రీ పోయినప్పుడు ఏం గమనించాలి, ఇండస్ట్రీ పోయినప్పుడు దాంట్లో 8 MS ప్రోగ్రామ్ గమనించాలి. అందరూ విందాం ఖచ్చితంగా. 8 MS ప్రోగ్రామ్ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఫస్ట్ ఏంటంటే, ఒక వస్తువు తయారు కావాలంటే ఏం చేయాలి, రా మెటీరియల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్టైల్ తీసుకుందాం. టెక్స్టైల్కి రా మెటీరియల్ ఏంటి, కాటన్ అంటే దూది.
ఇది ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, వరంగల్ని తీసుకొచ్చుకోవాలా, గుంటూరు తీసుకొచ్చుకోవాలా, కర్నూలు తీసుకొచ్చుకోవాలా, అట్లా గుజరాత్ తీసుకొచ్చుకోవాలా, కోయంబత్తూరు తీసుకొచ్చుకోవాలా, కాటన్ మంచి కాటన్ తీసుకొచ్చు, ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది, దాని రా మెటీరియల్ అంటారు, అంటే మెటీరియల్కి రా మెటీరియల్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ వస్తువు అయినా సరే, నాట్ ఓన్లీ టెక్స్టైల్, నాట్ ఓన్లీ ఆటోమొబైల్, నాట్ ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్. రెండవది ఏంటి, ఈ రా మెటీరియల్ తయారు కావడానికి మరి ఏం కావాలి, మిషనరీ కావాలి. ఓకే, మూడోది ఏం కావాలి, తయారు వస్తువు మార్కెటింగ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటారు, బ్యాంక్ నుంచి మనీ తీసుకొచ్చింది, నాలుగో ఏమో, ఐదో ఏమో మెథడ్స్ క్వాలిటీ ఏం చేసుకోవాలి. ఇలాగ మన టైం తక్కువగా ఉంది కాబట్టి మీకు ఏ ఐటమ్స్ తెలుసుకోవాలంటే మీరు ఫోన్ ద్వారా మీరు ఆఫ్టర్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్ సార్, ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి వ్యాపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ కూడా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరైన దిశా నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.